కార్మిక కర్షక దినోత్సవం సందర్భంగా పాలకొండలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దవాల రమణరావు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో అందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. ప్రతి కుటుంబానికి 6 నెలల పాటు 7500 రూపాయల ఆర్థిక సాయం అందించాలని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 200 పని దినాలు అమలు చేసి రోజుకు 600 రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు. భూ యజమానులతో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి రుణాలు మంజూరు చేయాలని అన్నారు. విద్యుత్ ప్రైవేటీకరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు. కార్మిక చట్టాలు అమలు నిలుపుదల కార్మిక చట్టాలను కార్మిక వ్యతిరేక మార్పులు ఉపసంహరించుకోవాలని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో దూసి దుర్గారావు రాము లక్ష్మణ్ పట్టాభి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంఘాలనే ఐక్య పోరాటాలతోనే ప్రభుత్వ విధానాన్ని తిప్పికొట్టగలం.